దేశంలో ఏక నెంబర్ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారు గా నడుమ బిడ్డ పెళ్లి చేసిండు కదా, ఏమన్నా అనిపించిందా? హిందీ సినిమా యాక్టర్ల కాంచెల్లి లీడర్ల దాకా పెద్ద పెద్ద సెలబ్రిటీలను పిలిచిండు. పెళ్లి మండపం కాంచెల్లి చుట్టాలకిచ్చిన దావత్ దాకా అన్ని స్పెషలే. పెళ్లే ఇట్లా చేసిండు, ఇక బిడ్డను అత్తారింటికి ఎంత ఎరైటీగా పంపుతాడో అనుకున్నారంత. కానీ అందరి లెక్కనే కార్ల కూసబెట్టి టాటా చెప్పిండు. అయితే గీ డాడీ మాత్రం ముఖేష్ సార్ని మించిండు గీ ముచ్చట్ల. అరే హెలికాప్టర్ వచ్చింది కదా చూస్తందుకు చుట్టుముట్టు పబ్లిక్ బగ్గనే వచ్చిండ్రు. ఇక బిడ్డను అల్లుని దగ్గరుండి హెలికాప్టర్లో కూర్చోబెట్టి అత్తగారింటికి పంపిండు గీ డాడీ. గాలి మోటార్లా బిడ్డే రతింటికి పంపిండంటే ఎంత పెద్ద శ్రీమంతుడో అనుకుంటుండ్రులే. మనసొంటి మధ్యతరగతి మనిషే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాడు. గావురంగ వేయించుకున్న ఆడవిళ్లకు ఏడాది కిందనే పెళ్లి చేద్దామనుకున్నాడట. అందరి లెక్క కాకుండా అత్తగారింటికి హెలికాప్టర్లనే పంపాలి అని డిసైడ్ అయిందట. పెళ్లి ఖర్చులు గాలి మోటార్ కిరాయికి సరిపోను పైకం దాచిండు. ఇంతలనే బిడ్డే ఒకరిని లవ్ చేసిందని తెలిసింది. కానీ డాడీకి కోపం రాలే, ప్రేమించినోనికే ఇచ్చి ధూమ్ ధామ్గా లగ్నం చేసి హెలికాప్టర్ ఎక్కిచ్చి పంపిండు. బిడ్డ మీద గీ తండ్రి పాయరాని చూసి చప్పట్లు కొడుతున్నారు ఊరోళ్ళంతా.